అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వెన్నెల కురిసిన రాత్రి రచయిత సూరేపల్లి విజయగారు ఇక కథలోకి వెళితే జనవరి నెల ధాత్రిని రాత్రి కమ్ముకుంది మంచు కురుస్తున్న అనుభూతి పెరట్లో జామ చెట్టు కింద నవారు మంచం మీద కూర్చొని ఆకాశం వంక చూస్తున్నాడు సౌజన్యమూర్తి అరవై ఏళ్ళ వయసులోనూ దృఢంగానే ఉన్నాడు బట్టతల కూడా హుందాగా ఉందాయనకు చలిపులి గాండ్రిస్తోన్నా బెదరడం లేదు రాత్రి పది దాటింది కొడుకులు కోడన్లు మనవలు టీవీ ముందు ఉన్నారు ఏ అర్ధరాత్రో తప్ప టీవీ కట్టేయరు కిచెన్లో భార్య ప్రమద్వర వంటపాత్రలు సర్దుతోంది మధ్య మధ్య భర్త కోసం చూస్తోంది యాభై ఏళ్ళ వయసులో కూడా చెక్కు చెదరని అందం హుందాతనం ప్రమద్వరలో కనిపిస్తున్నాయి పనులన్నీ పూర్తయ్యాక టీవీ ఉన్న హాల్లోకి వెళ్ళలేదు ప్రమద్వర పెరట్లోకి వెళ్ళింది ఒంటరిగా ఉన్న భర్తను చూసి ఆమె మనసు చివుక్కుమంది మనవలు కానీ కొడుకులు కానీ తండ్రిని పట్టించుకోరు అంటే బాధ్యతాపరంగా తిండి పెట్టడం బట్టలు తీసుకురావడం కాదు ఆయన అభిరుచులు గమనించడం ఆయనతో కాసేపైనా టైం స్పెండ్ చేయడం ఏమండి ఉలిక్కిపడి భార్య వంక చూసి చిరునవ్వుతో రాబోయ్ కిచెన్ సామ్రాజ్యంలో పని పూర్తయిందా అని అడిగాడు మీకంతా కొలమే అయినా వెంట్రుకలు తెల్లబడ్డాయి వయసు పైబడుతోంది ఇంకా రావోయ్ అంటూ పెళ్ళైన కొత్తలో పిలిచినట్లు పిలుస్తారేమిటి నాకైతే పిల్లల ముందు తల తీసేసినట్లు ఉంటోంది వాళ్ళు కూడా ఏవోయ్ నానమ్మ అంటున్నారు అంది భర్తను ముద్దుగా విసుక్కుంటూ అతని పక్కనే కూర్చొని రోజు వాళ్ళ కాలక్షేపం ఇదే రాత్రి కాగానే పనులన్నీ పూర్తి చేసుకొని బయట కూర్చొని కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి గతాన్ని స్మృతి పథంలోకి తెచ్చుకుంటారు ప్రమద్వర జీవితంలో ఎన్నో వెన్నెల రాత్రులను మిస్ అయ్యాం మరెన్నో కౌగిలి రాత్రులను కోల్పోయాం అతనిలో భావుకుడు బయటకు వచ్చాడు అబ్బా ఊరుకోండి ఇప్పుడు ఈ కబుర్లెందుకు ఆవిడకు పాత జ్ఞాపకాలు మధురంగానే ఉన్నా పైకి అలా అంటుంది నిజం ప్రమద్వర ఆర్థిక అవసరాలు కుటుంబ బాధ్యత పిల్లలు ఇవన్నీ మన కోరికలను నిర్దాక్షిణ్యంగా అణచివేశాయి ఎందుకో ప్రమద్వార నాకు నాకేడుపొస్తోంది భర్త గొంతులో మార్ధవానికి చెలించిపోయింది ప్రమద్వర అదేమిటండి అవును ప్రమద్వర నా గుండెలో గూడు కట్టుకున్న కోరిక ఇన్నాళ్ళు ఎవరికి చివరికి నీకు కూడా చెప్పని కోరిక నీకు గుర్తుందా ఇవాళ్ళికి మన పెళ్ళయ్యి ముప్పై ఆరేండ్లు ఈరోజు మన పెళ్లి రోజు అప్పుడు గుర్తొచ్చింది ప్రమద్వరకి జనవరి ఆరు పెద్దల్ని ఎదిరించి ముహూర్తాలు బాగా లేవన్నా ఎవరినీ లెక్క చేయక తామిద్దరం ఏకమైన రోజు అయ్యో పాపిష్టిదాన్ని ఆ విషయమే మర్చిపోయానండి మీరైనా ఉదయం గుర్తు చేయాల్సింది అంది నొచ్చుకుంటూ గుర్తు చేస్తే సేమియా చేస్తావు కొత్త బట్టలు కట్టుకుంటాం అంతేగా పెళ్లి రోజంటే కొత్త బట్టలు స్వీట్ ఫంక్షన్ ఇవన్నీ కావు మనస్ఫూర్తిగా తనువు మనసు మమేకమై ప్రపంచాన్ని మరిచేలా మనిద్దరం ఏకాంతంలో గడపడం బాధ్యతలు బరువులు వదిలి మన ప్రపంచంలో జీవించడం భర్త మాటలు వినడానికి బాగున్నా ఈ వయసులో ఏమిటని ఆమె మనసులో బిడియమో సిగ్గో ఆమె మనసు మూడున్నర దశాబ్దాలు వెనక్కి వెళ్ళింది మంచం లేదు మల్లె చెన్లు లేవు పాల గ్లాసు లేదు తీపి పదార్థాలు లేవు ఉన్నదొక్కటే గది ఆ గదిలో ఓ సాదాసీదా చాప ఆ చాప మీద ఓ దుప్పటి రెండు దిండ్లు ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సౌజన్యమూర్తి ఏరి కోరి అందరినీ ఎదిరించి ప్రమద్వరను పెళ్లి చేసుకొని ఆ చిన్నింటికి కాపురానికి తీసుకువచ్చాడు ఓవైపు దోమల సంగీతం మరోవైపు చలి బెదిరింపు సాదాసీదా కాటన్ చీరలోనే అయినా అందంగా ఉంది ప్రమద్వర నవితే సొట్టలు పడే బుగ్గలు తలుక్కుమని మెరిసే పలువరుస ఆమెలో ప్రతి అణువు అతనికిష్టమే ప్రమద్వర బాధపడుతున్నావా నా హృదయంలోకి నిన్ను ఆహ్వానించాను ఆ హృదయంలో కూడా పేదరికమే ఉంది తెల్లారితే మళ్ళీ మన పోరాటం ప్రారంభమవుతుంది ఈ చిన్న ఇంట్లో పెద్ద సమస్యలతో అతని నోటిని మూసింది తన పెదవులతో అలాగే ఆమె నడుము చుట్టూ చేయి వేశాడు వెన్నని చిలికించి సృష్టించినట్టు మెత్తగా మత్తుగా ఉంది ఆమె నడుము రెండు చేతులు తల కింద దిండుగా పెట్టి పడుకుంది ప్రమద్వర ఆ భంగిమలో అందంగా ఉంది పెదవులతో ఆమె పొట్ట మీద చిన్నగా శబ్దం చేయకుండా ముద్దు పెట్టుకున్నాడు ఆమె కదిలింది వారించలేదు ఈ శరీరం ఈ మనసు అతనికే భార్యాభర్తల మధ్య బిడియాలు నిషిద్ధం అనే అభిప్రాయానికి ఆమె కట్టుబడి ఉంది దోమలవాత భరిస్తూనే తమ ఉద్వేగానికి ఊపిరిపోసుకున్నారు క్షణాలు నిమిషాలు కరిగి కదిలి అక్కడ నుంచి వెళ్ళిపోయాయి ఆమె నుండి విడివడి అతను ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు ఏదో అసంతృప్తి కోడి కూసినా వాళ్లల్లో మత్తు వదల్లేదు ఏంటి ఏదో అసంతృప్తి నాతో చెప్పరు అడిగింది తన ఒడిలో పడుకొని తన చుట్టూ చేతులు వేసిన భర్తని ప్రమద్వర భార్యాభర్తల మధ్య కలయిక ఎంత మధురంగా ఉండాలి అంటే నేను నేనేమైనా లోపం చేశానా ప్రమద్వర కంఠంలో సన్నటి వణుకు చాచా ఆ లోపం నాలోనే ఉంది టెన్షన్ తెల్లవారితే ఇంటి అద్దె పాలబాకి ఆర్థిక సమస్యలు అలా కాకుండా నీతో కనీసం ఒక్కరోజైనా ఏ సమస్యలు లేకుండా నాలో కలిసి కరిగిపోవాలి ఆ రోజు ఎప్పుడు వస్తుందో భర్త బాధ అర్థమైంది ఆర్థికపరమైన బాధలు ఒత్తిళ్ళు సమస్యలు మనిషిలో ఉద్వేగాన్ని అణచివేస్తాయి మనకు మంచి రోజులు వస్తాయి మనస్ఫూర్తిగా అనుభవించే రోజు వస్తుంది ధైర్యం చెప్పింది భర్తకు కానీ ఆ రోజు ఎప్పుడొస్తుందో మాత్రం ఆమెకు తెలియదు అయితే వాళ్ళ కోరిక మాత్రం కోరికలానే ఉండిపోయింది సౌజన్యమూర్తికి ఓ మంచి ఉద్యోగం దొరికింది ఉద్యోగం దొరికి ఆర్థిక బాధలు ఇంకా లేవు అనుకునే సమయానికి పెద్దబ్బాయి పుట్టుకొచ్చాడు వాడి పెంపకం స్కూల్లో చేర్పించడం ఇలా మొదలవుతుండగానే చిన్నబ్బాయి వాడిని పెంచడం మళ్ళీ యథావిదే పిల్లల పెంపకం వాళ్లను చదివించడం బాధ్యతలు బరువులు మళ్ళీ సంపాదనలో పడి పోటీపడి కాలాన్ని ఖర్చు చేయక తప్పలేదు అలా కాలం పరిగెడుతూ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసింది వాళ్ళ ప్రయోజకత్వానికి ఓ సార్థకత కలిగించింది ఉద్యోగాలు దొరికాయి సౌజన్యమూర్తి ఓ బ్రాంచ్కి సూపర్నెంట్గా పనిచేస్తూ రిటైర్ అయ్యాడు సొంత ఇల్లు ఉంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి పెళ్ళిళ్ళయ్యాయి మనవలు పుట్టుకొచ్చారు రోజులు గడుస్తూ నెలలను తీసుకువెళుతూ సంవత్సరాలను దాటిస్తూ కాలం నిర్దయగా సాగుతూనే ఉంది ఏకాంతం కోసం తమ ఆరాటాన్ని మాత్రం తీర్చకుండా సాగిపోతున్న కాలాన్ని చూసి నిట్టూర్చాడు సౌజన్యమూర్తి కాలం ఎంత త్వరగా గడిచిపోయిందండి అంది గత స్మృతుల నుంచి బయటకు వచ్చిన ప్రమద్వర అదే నా బాధ కాలం మన కోసం ఆగదుగా కానీ మన కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది ఈ వయసులో మీ కోరిక విడ్డూరంగా ఉంటుంది కదండి నిజం చెప్పు ప్రమద్వర నీకు విడ్డూరంగా అనిపిస్తుందా సెక్స్ అంటే ఒక వయసుకు పరిమితమైందా కేవలం పిల్లలను కనడం మన మధ్య ఉండే కలయికకు అర్థం కాదు అది ఓ భాగం పిల్లలు పుట్టగానే మనం మంచాలు వేరుగా వేసుకోవడం మనవలు పుట్టుకురాగానే మనవల పక్కన మంచం మీద నేను మనవరాళ్లతో నేల మీద నువ్వు పడుకోవడం ఎందుకు ప్రమద్వర వద్దు ఈ జీవితం నాకు బోర్ కొడుతోంది కొడుకులు అనుకుంటారని కోడన్లు ముక్కు మీద వేలేసుకుంటారని నువ్వు నేను దూరంగా ఉంటూ మానసికంగా కూడా ఒంటరితనం అనుభవించడం ఎందుకు ఇది ఈనాటి బాధ కాదు పెళ్ళైన కొత్తలో ఆర్థిక సమస్యలు ఆ తర్వాత పిల్లల సమస్యలు ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాలు ఇప్పుడు వృద్ధాప్యంలో దూరం దూరంగా మన కోసం మనం ఎప్పుడు బ్రతుకుదాం అతని కంఠంలో ఉద్రేకం కాదు ఆవేదన తాలూకు ఉద్వేగం ప్రమద్వర ఆలోచనలో పడింది నిజమే కనీసం అతను తన ఒడిలో తలపెట్టినా వద్దని వారించింది ఈ ముదిమి వయసులో ఏముంది తన ఆలోచనలు ఎందుకు మారిపోయాయి తమ దాంపత్యాన్ని ఎందుకు దూరం చేసుకోవాలి భార్యాభర్తల మధ్య సంబంధం యవ్వనంలోనేనా వాళ్ళ మధ్య అనుబంధానికి కాలపరిమితి ఉండాలా ఆమెలో అంతర్ఘర్షణ ఆలోచనగా మారి ఓ నిర్ణయానికి నాంది పలికింది ఒరే పెద్దోడా చిన్నోడా ఒక్కసారి నాన్న మీతో మాట్లాడతారట చెప్పింది ప్రమద్వర కొడుకులు కోడన్లు సమావేశమయ్యారు సౌజన్యమూర్తి సభాధ్యక్షతతో ఆ సభ ప్రారంభమయ్యింది ఏం లేదర్రా మేడ మీద ఓ గది వేయిద్దాం అనుకుంటున్నాను బ్యాంకులో నా పిఎఫ్ తాలూకు డబ్బుతో ఆ గదిలో నేను మీ అమ్మ ఉంటాం కలిసే ఉందాం కానీ నాకంటూ ఓ గది కావాలి ఆ గదిలో నేను మీ అమ్మ చచ్చే వరకు కాపురముండాలి క్లుప్తంగా చెప్పాడు ఆ మాటలను ఎవరు ఎన్ని రకాలుగా అర్థం చేసుకున్నా ఆ దంపతులు వెనకడుగు వేయదలుచుకోలేదు రోజంతా పిల్లలతో మనవలతో కాలక్షేపం చేసినా రాత్రివేళ కనీసం రాత్రైనా ఆ దంపతులకు ఏకాంతం ఉండాలి మానసికమైన ఓదార్పు కోసం చివరి శ్వాస వరకు కలిసే ఉండడం కోసం ఆ అనుభూతిని పదిలపరచుకోవడం కోసం యవ్వనంలో ఉండే కబుర్లే కాదు వృద్ధాప్యంలోనూ వాళ్లకు స్వీట్ నథింగ్స్ ఉండాలి చెప్పుకోవాలి పిల్లలు ఆలోచనలో పడ్డారు నిజమే రేపు తమకు వృద్ధాప్యం వస్తే తాము కూడా ఇలానే వేరుగా ఉండాలి ఇప్పుడు తండ్రి తీసుకున్న నిర్ణయం వల్ల తమకు ధైర్యం వచ్చింది మరణించే వరకు భార్యాభర్తలు విడిగా మానసికంగా శారీరకంగా బ్రతకాల్సిన అగత్యం లేదు కలిసే ఉండాలి మరణమే భార్యాభర్తలను భౌతికంగా వేరు చేయాలి కానీ వృద్ధాప్యం పిల్లలు బాధ్యతలు కావు మేడమీద గదిలో వాళ్ళిద్దరూ ఉదయమంతా కొడుకులు కోడళ్లతో కలిసిపోయి మనవలతో ఆడుకుంటూ ఉండిపోతారు రాత్రి కాగానే తమదైన ప్రపంచంలో ఆ మేడమీద గదిలో ప్రమద్వర ఒడిలో సౌజన్యమూర్తి సేద తీరుతాడు వృద్ధాప్యం వాళ్ళ కోరికలకు వేయలేదు వృద్ధాప్యం వాళ్ళ ఆలోచనలను అడ్డుకోలేదు వాళ్లకు ప్రతి రాత్రి ప్రతి పగలు ప్రతి క్షణం వెన్నెల కురుస్తూనే ఉంది కురిసే ఆ వెన్నెట్లో వాళ్ళ దాంపత్యం వాళ్ళ అనుభూతులు తడిసి ముద్దై ముద్దుగా మురిపెంగా వాళ్ళ చుట్టూ పరిభ్రమిస్తూనే ఉన్నాయి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే